నార్త్ ఇండియా స్టైల్లో చోలే కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది పూరి చపాతి రోటీ పుల్క ఇలాంటి వాటిలోకి అద్భుతంగా ఉంటుంది నార్త్ ఇండియన్ ఎక్కువ చేస్తుంటారు ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను ముందుగా రాత్రంతా నానబెట్టుకున్న ఈ చోలే తీసుకోవాలి ఒకవేళ టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళలో ఐదు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇందులో తగిన నీళ్లు వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ ఇంచ్ చెక్క రెండు లవంగాలు వేసుకోవాలి ఇంకా తగిన నీళ్లు వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి రెండు మూడు విసులు పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇలా ఫ్లైఫ్లా కట్ చేసుకున్న ఆనియన్ వన్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ కాల్ టేబుల్ స్పూన్ అంత పసుపు తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఆనియన్కి గోల్డ్ కలర్ ఏం అవసరం లేదు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న నాలుగైదు పండు టమోటాలు వేసుకోవాలి ఇంకా ఇందులో నాలుగైదు పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి ఇవి తొందరగా వేయడానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా ఈ టమోటాలంతా సాఫ్ట్గా గుజ్జు గుజ్జుగా ఉడికించుకోవాలి చూసారా ఇలా అంతా సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత ఇంకా ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ చోలే వేసుకోవాలి మీకు కర్రీకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని వేసుకోవాలి ఇందులో పచ్చివాహనం అంతా పోయేలాగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొద్దిసేపు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మీకు కూర చిక్కగా కావాలా పల్చగా కావాలా అనేది మీ ఇష్టము ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఆఫ్ చేసుకోవాలి ఇది రోటీ చపాతి పులుపు పులికాలోకి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ